ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ రామయ్య ఎండకి అలసిపోయినట్టున్నారు. మా రామయ్య మొహంలో నవ్వు తప్ప అలసట ఎప్పుడూ ఉండదు. ఎండమోహన్ తెలియని మీ సీతమ్మ తల్లికి కాస్త ఇబ్బందిగా ఉన్నట్టుంది. రామయ్య ఎదురుగా ఉంటే మా సీతమ్మ మొహంలో సిగ్గు తప్ప ఇబ్బంది ఎప్పుడూ ఉండదు. ఓసారి కళ్ళు తెరిచి చూడమను మా రామయ్యని. చూడలేదని మీరెందుకు అనుకుంటున్నారు? మీరు పల్లకీ మొయ్యటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఓరకట్ట చూస్తూనే ఉంది. అదిగో మీ రామయ్య కూడా చాటుగా మా సీతమ్మని చూస్తున్నారు. మీ సీతమ్మ చూసినప్పుడు కాబోయే భార్యని మా రామయ్య చూస్తే తప్పేముందట? సీత స్వయంవరంలో చూసి నచ్చి మెచ్చే కథ చేసుకుంటున్నారు, మళ్ళీ అలా చాటుగా చూడటమెందుకో. శివధనస్సు విరిచాక గురువు పెద్దల ముందు ఆ తల్లిని సరిగ్గా చూడలేకపోయిన మా రామయ్య ఇప్పుడు చూస్తున్నారు, తప్పేముందంట? ఇప్పుడు చూడటం కాదు, పెళ్ళయ్యాక అడవుల పాలు చెయ్యకుండా చూసుకోమనండి చాలు. మా రామయ్య తోడుంటే అడవి కూడా అయోధ్యే అవుతుంది ఆ తల్లికి. అడవుల పాలు చేసిన ఆ తల్లి గొప్పతనం ఈ లోకానికి తెలిపి తన ఇల్లాలిని మహా ఇల్లాలిగా, ఆదర్శమంటే ఆ తల్లే అన్నట్టుగా ఈ లోకానికి తెలిసేలా చేసింది మా రామయ్య తండ్రే కదా. భార్యాభర్తలంటే ఇలా ఉండాలి అని త్రేతాయుగం నాడు చెబితే కలియుగం నాటిదాకా ఈ జంటనే ఆదర్శంగా తీసుకుంటున్నారంటే ఈ సీతారాముల అన్యోన్యత గురించి ఇంకా చెప్పాలా? మొత్తానికి మీ రామయ్యే గొప్పవాడు అంటారు. ఆయన మాత్రమే గొప్పవాడు కావాలి అనుకుంటే శ్రీరాముడిగానే మిగిలేవాడు. తనలో సగాన్ని తన పేరు ముందు పెట్టుకుని సీతారాముడయ్యేవాడు కాదు. ఆయనంటే ఆమె, ఆమె ఉంటేనే ఆయన. ఈ ఇద్దరూ లోకానికే ఆదర్శం, అందుకు వీరి అన్యోన్యతే నిదర్శనం. ఎరా, రామలక్ష్మి ఎవరో నాకు తెలియదన్నావు. నీకు కాబోయే భార్యని నేనెందుకు ప్రేమిస్తానని కబుర్లు చెప్పావు. ఇప్పుడు రామ నాకు కాబోయే భార్య అని తెలిసింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నాకు తెలుసురా, నువ్వు చెప్పేదంతా అబద్ధం. ఇప్పటికీ రామ నాకు కాకుండా చేయాలని చూస్తున్నావు అంతే కదా? రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను ఇప్పుడు వచ్చింది రామలక్ష్మి కోసం కాదు, నీకు సహాయం చేయడానికి. నువ్వు నాకు సహాయం చేయడం ఏంట్రా?
నువ్వు రామలక్ష్మి కనిపించకపోవడమే నాకు చేసే పెద్ద సాయం. రే, చెప్తే అర్థం కదా, ఇప్పుడు నీకు దగ్గరుండి హెల్ప్ చేస్తున్నాను రా. నువ్వు లేకపోయినా రామలక్ష్మి మనసులో నువ్వే ఉన్నావు. ఎక్కడికి తీసుకెళ్ళినా నీ గురించి ఆలోచిస్తుంది. ఏం తినాలన్నా నీకిష్టమైనవే తింటుంది. రామలక్ష్మి మనసులోంచి నేను దూరం కావాలంటే నువ్వు దగ్గర కావాలి, అంతేగా? ఆ అవకాశం నువ్వు ఇవ్వట్లేదు కదా. అందరూ ఆనందంగా రంగులు చల్లుకుంటుంటే నువ్వు ఇలా కామ్గా నిలబడితే రామలక్ష్మి ఎలా నీకు దగ్గర అవుతుంది? మరి ఇప్పుడేం చేయమంటావు? అది కూడా నేనే చెప్పాలా? ఈ రంగులు తీసుకెళ్లి రామలక్ష్మికి పోయి. సరే, పూస్తానుండైతే. ఇప్పుడు చూడు. రేరే, ఇలా పూస్తే రంగు పూసినట్టు ఉండదు, గోడకి రంగు వేసినట్టు ఉంటుంది. ఇది కూడా తెలియకపోతే ఎలా రా? అదిగో అలా ఇలా పోయాలి. ఏరా, ఇంకా అర్థం కాలేదా? అది రంగు ఎలా పోయాలో వాడికి. హే రామ, ఏం చేస్తున్నావు నువ్వు? వాడికి కాబోయే భార్యవే, వాడికి మాత్రమే నువ్వు పోయాలి. అతనికి కాబోయే భార్య నేను తెలిసినప్పుడు మరెందుకు పోసావు? ఆగండి, ఆగండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.